బెండకాయ కడీ పకోడీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా బెండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి ఉప్పు కారం వేసి చక్కగా కలుపుకోవాలి. దీంట్లో బియ్యం పిండి శనగపిండి వేసి కలిపి కొంచెం నూనె కూడా వేసి తగినంత మసాలాలు కూడా కావాలంటే వేసి కలుపుకొని దీంట్లో పచ్చిపల్లీలు వేసి కొంచెం నీళ్లు జల్లి చూపించిన విధంగా ఉండలు ఉండలుగా తయారు చేసి పెట్టి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. మన పకోడీ ఒక పక్కన ఫ్రై అవుతుంటే కడీ తయారు చేయడానికి ఒక బౌల్లో పసుపు కారం శనగపిండి కొంచెం నీళ్లు పోసి ఫస్ట్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. తర్వాత పెరుగు బోల్డ్ నీళ్లు పోసి దీన్ని పల్సటి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తాలింపు వేయడం కోసం నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లి గింజలు ఎండుమిరపకాయ అల్లం వెల్లుల్లి ఇంగువ కరివేపాకు కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసి మరికొన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కావాలంటే పచ్చిమిరపకాయలు చివరిలో కొంచెం పంచదార కూడా వేసి కడీ మంచిగా కుక్ అయిన తర్వాత మన బెండకాయ పకోడీ అందులో వేసి వేడివేడిగా వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.